మంచి ఫామ్ ల్యాండ్ కావాలా లేదంటే విల్లా కొనుక్కోవాలనుకుంటున్నారా అదీ కాదంటే ఫామ్ హౌస్ అయితే బెటర్ ఏమో అతి తక్కువ ఖర్చుతో అధునాతన సౌకర్యాలతో విల్లాలు కట్టిస్తున్నాం ముందస్తు పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు కూడా ఇస్తాం బైబ్యాక్ పాలసీలో పెట్టుబడి పెడితే లక్షల రూపాయలు ఇంటికి నడుచుకుంటూ వస్తాయి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు ఈ మాటలన్నీ నమ్మారో మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు ఈ మాటలకు అనేక మంది బకరాలయ్యారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది సామెత పెళ్లి సంగతేమో కానీ ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు ఓ మంచి ఇల్లు కట్టుకోవాలని లేదంటే కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు ఇల్లు సాధ్యం కాని పరిస్థితుల్లో ఫ్లాట్ అయినా పర్వాలేదనుకుంటారు ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ రియల్ ఎస్టేట్ ముఠాలు చేస్తున్న మాయలు అనేకం జనాన్ని తెలివిగా బురడీ కొట్టిస్తున్నాయి అమాయకుల ఆశలు ఆకాంక్షలతో ఆటలాడుకుంటున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్ ఆఫర్లలో పెట్టుబడులు పెడితే తక్కువ ధరకే ఫ్లాట్ లేదంటే ప్లాట్ మీ సొంతమంటూ ఊరిస్తారు చివరకు తాము అనుకున్నట్లుగా డబ్బు సమకూరిన తర్వాత బోర్డు తిప్పేయడం రియల్ ఎస్టేట్ సంస్థలకు అలవాటుగా మారింది ప్రీలాంచ్ ఫ్రాడ్ తరహాలోనే కొత్తగా బైబ్యాక్ అనేది పుట్టుకొచ్చింది కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు బైబ్యాక్ స్కీంకు తెరలేపాయి ముందస్తుగా కొంత డబ్బు కంపెనీలో డిపాజిట్ చేస్తే ప్రతి నెలా అధికంగా వడ్డీ చెల్లించడంతో పాటు కొంత స్థలం లీజ్ డీడ్ చేయిస్తామని డబ్బులు దండుకోవడమే ఈ స్కీమ్ హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది దీంతో బాధితులు లబోదిబోమంటూ సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు చిలకలూరిపేటకు చెందిన బైరా చంద్రశేఖర్ విజయవాడకు చెందిన వేములపల్లి జాన్వి రెడ్డిపల్లి కృష్ణ చైతన్య ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన గరిమెళ్ల వెంకట అఖిల్ కలిసి ఓ దుకాణం తెరిచారు కూకట్పల్లిలోని మంజీరా ట్రినిటీ మాల్లో స్క్వేర్స్ అండ్ యాడ్స్ ఇన్ఫ్రా యాడ్ ఎవెన్యూస్ పేర్లతో రెండు సంస్థలను ఏర్పాటు చేశారు నెల నెలా అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కస్టమర్లకు పెట్టుబడిదారులకు ఆశ చూపెట్టారు పదిహేడు లక్షల రూపాయల డిపాజిట్ చేస్తే వంద నెలల పాటు ప్రతి నెల ఇరవై వేల వడ్డీ చెల్లిస్తామని అలాగే మహబూబ్నగర్ జిల్లాలోని తిరుమలగిరిలో రెండు వందల అరవై ఏడు గజాల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు అంతేకాకుండా ఈ భూమిలో గంధం చెట్లను పెంచుతామని పదమూడు నుంచి పదిహేనేళ్ల తర్వాత ఆ చెట్లను అమ్మితే వచ్చే డబ్బులో యాభై శాతం లాభాలను కూడా ఇస్తామని ఆశపెట్టారు జనాన్ని నమ్మించేందుకు లీజు డీడ్ ఎంవోయూ చెట్లను ఇచ్చారు పెట్టుబడులు పెట్టిన వారికి కొత్తలో డబ్బులు వారి అకౌంట్స్లో వేశారు ఆ సంస్థ చేపట్టిన హంగు ఆర్భాటాలు చూసి స్క్వేర్ అండ్ యాడ్స్ సంస్థలో దాదాపు నూట ఇరవై మంది వరకు పెట్టుబడులు పెట్టారు అలా చంద్రశేఖర్ అనుకో బాధితుల నుంచి దాదాపు ఇరవై నాలుగు కోట్లు వసూళ్లు చేశారు స్థలాలు లేకపోయినా ఉన్నట్లు చూపించి డబ్బులు వసూలు చేశారు కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించి ఆ తర్వాత చెల్లించడం మానేశారు నెలలు గడుస్తున్న పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించకపోవడంతో కస్టమర్లు ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు ఇదేమని అడిగితే చంద్రశేఖర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు తమ డబ్బు తిరిగివ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు దీంతో కూకట్పల్లి నుంచి జూబ్లీహిల్స్కు ఆఫీసును మార్చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు అయితే జూబ్లీహిల్స్ ఆఫీస్ దాడ పట్టుకున్న బాధితులు అక్కడికి వెళ్లి చంద్రశేఖర్ అండ్ కోను నిలదీశారు తాము చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేయడంతో నిందితులు తమ వద్ద డబ్బులు లేవని చేతులెత్తేశారు రాత్రికి రాత్రే ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు దాంతో బాధితులు సైబరాబాద్ కమిషనరేట్లోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బైరా చంద్రశేఖర్ వేములపల్లి జాన్వి గర్మిళ వెంకటఖిల్ రెడ్డిపల్లి కృష్ణ చైతన్యలను అరెస్టు చేశారు వారిని రిమాండ్కు తరలించారు